పంపిస్తా ఉన్నాం, ఆరాధనకి పంపిస్తాం. కాబట్టి నేర్చుకోవలసింది అక్కడే నేర్చుకుంటాడులే, కాబట్టి బ్రదర్ నేర్పిస్తాడులే అని మనం అనుకుంటామా? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నేర్పించవలసినటువంటివి ఖచ్చితంగా తల్లిదండ్రులైన వారు నేర్పించగలిగే వారిగా ఉండాలి. ఎవరైతే నేర్చుకోగలిగే వారిగా ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని శ్రేష్టమైన మార్గాన్ని నేర్పిస్తారు. వారు పెద్దవాడైనప్పుడు అనగా ముసలివాడైనప్పుడు వృద్ధుడైనప్పుడు కూడా ఆ మార్గంలో నుంచి తొలగిపోడు. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఏమి నేర్పించగలిగే వారిగా ఉండాలి? ఒకటి రెండు మాటలు చెప్పి నా మాట నేను ముగిస్తాను. జాగ్రత్తగా ఆలోచిద్దాం, చదవాల్సిన పని లేదు. మోషే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట అంటాడు, ఈ కీర్తన మీ పిల్లలకు కంటో పాఠముగా నేర్పించండి అని మాట్లాడతాడు. కాబట్టి ఏమి నేర్పించాలి అని అడిగితే, దేవుని పరిశుద్ధమైన నామాన్ని స్తుతించటం, దేవుని పరిశుద్ధమైన నామాన్ని సన్నతించటం నేర్పించగలిగేటువంటి వారిగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని పరిశుద్ధ నామాన్ని సన్నతించగలిగే వారిగా ఉండాలి. కీర్తన భాగం 8వ సంకీర్తన, చంటి పిల్లల స్తుతుల మూలముగా దేవుడు దుఃఖాన్ని నిర్మిస్తాను అని చెప్పాడు. కాబట్టి ఎక్కడైతే చిన్నపిల్లలు దేవుని నామాన్ని స్తుతిస్తారో అక్కడ కంటికి కానరాని దుఃఖాన్ని దేవుడు నిర్మిస్తాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మధ్యాహ్న కాలపు వేళ ఏమి నేర్పించగలిగే వారిగా ఉండాలి, ఏ పాఠాన్ని నేర్పించగలిగే వారిగా ఉండాలి అని అడిగితే, మొదటిగా దేవుని శ్రేష్టమైన నామాన్ని సన్నతించగలిగే వారిగా ఉండాలి. ఆకాశ నక్షత్రాలను చూపించి మాట్లాడగలిగే వారిగా ఉండాలి. దేవుడు చేసినటువంటి ప్రతి ఏమును కూడా మాట్లాడించగలిగేటువంటి వారిగా ఉండాలి. ప్రభుత్వ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని పరిశుద్ధమైన నామాన్ని సన్నతించడం ఎంతైనా దీవెనకరం. ఏమి నేర్పిస్తానండి అని అడిగితే, మొదటి మాట దేవుని నామాన్ని స్తుతించడం నేర్పించాలి. రెండవ విషయం ఏంటో తెలుసా? ఎజ్రా అంటాడు కదా, దేవుని వాక్యాన్ని నేర్పించగలిగే వారిగా ఉండాలి. ధర్మశాస్త్రాన్ని నేర్పించడానికి ఆయన నడుము పట్టుకున్నాడు, కూలుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని నేర్పించగలిగే వారిగా ఉండాలి. ఎక్కడైతే దేవుని వాక్యం నేర్పించబడతాదో అక్కడ మనుష్యుడు పాపానికి దూరం అయిపోతాడు. మనం చదవగలం 119వ కీర్తనలో చక్కగా మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే ఎలాంటి మేలో, దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే ఎలాంటి దీవెనో వివరిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని కలిగి ఉండటం అంటే బైబిల్ ఉంది మా దగ్గర అని చెప్పటం కాదు. దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నామంటే పరిశుద్ధ గ్రంథం మొన్ననేనని కొన్నాం, కొత్త సంవత్సరం ప్రారంభమైంది అని చెప్పటం కాదు. దేవుని వాక్యాన్ని కలిగిన వారిగా ఉండాలి, దేవుని మాట కలిగినటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఒకటి దేవుని నామాన్ని స్తుతించాలా, రెండవది దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలా, మూడవది యిర్మీయా అంటాడు కదా, రోదన చేయు స్త్రీలను కనుకొనడి, మీ పిల్లలకు రోదన చేయటము నేర్పించండి. ప్రార్థన నేర్పించగలిగే వారిగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ శ్రేష్టమైనటువంటి మధ్యాహ్న కాల సమయం సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు యవన కాలంలో బిడ్డలను ప్రేమించారు. వారికి ఇచ్చినటువంటి గర్భఫల విషయంలో సంవత్సరం అనేటువంటి దయాకిరీటాన్ని దరింపు చేశాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మేము అరుణవాడ ఊర్లో సేవ ప్రారంభించినప్పుడు అరుణ 3వ తరగతి చదువుతాం, చాలా చిన్న వయసు. వాళ్ళన్నయ్య 5వ తరగతి, అమ్మాయి 3వ తరగతి చదువు. ప్రభునందు ప్రియాదేవుని బిడ్డలారా గమనించండి, వాళ్ళన్నయ్య ప్రదీప్ అయితే 10th క్లాస్ అయిన తర్వాత బాప్తీసం తీసుకున్నాడు. మా యవనస్తులలో మొట్టమొదటి తరం అన్నమాట, ఒక మాట చెప్పాలండి, ఆ టైంలో ఆ వయసులో బాప్తీసం తీసుకున్నాం. ఆ తర్వాత అరుణ ప్రభుని అంగీకరించింది, ప్రభులోనికి వచ్చింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అంతా అయిన తర్వాత ముసలివాళ్ళయ్యా మోకాడు వంగలేవు, అంతా అనుభవించేశాం కాబట్టి ఈ సమయంలో తీసుకోవాలనేది కాదు. బహు యవ్వన కాలంలో గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా,
బహు యవ్వన కాలంలో సర్వశక్తిమంతుడైన దేవుని అంగీకరించినటువంటి బిడ్డలు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా గమనించు, కొన్ని విషయాలను ఈ శ్రేష్ట సమయంలో తన బిడ్డకు నేర్పించగలిగేటువంటిదిగా నేర్పించగలిగిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, తాను ఎక్కడైతే ఎదిగిందో, ఏ స్థలంలోనైతే ఎదిగిందో, ఏ స్థలంలోనైతే తన యొక్క శ్రేష్టమైన జీవితాన్ని కొనసాగించిందో, దేవుని సన్నిధి అదే రీతిగా తన కుమారుడు కూడా దేవుని నామాన్ని స్తుతించడంలో, ప్రార్థనలో, మరి ముఖ్యంగా వాక్యంలో ఎదగటానికి సర్వోన్నతుడైనటువంటి దేవుడు తగిన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, భయభక్తులు కలిగిన బిడ్డలకు దేవుడు ఏ మేలు చేయక మానడు, అన్ని విషయాల్లో సర్వసమృద్ధిని అనుగ్రహిస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మంచి కుటుంబాన్ని, మంచి అత్తామామలను, మంచి తోబుట్టువులతో కూడినటువంటి జీవితాన్ని బిడ్డకి ఎలాగునైతే అనుగ్రహించాడో, అంతకంటే మరొక శ్రేష్టత, మరొక ధన్యతను, మరొక మెట్టుకిచ్చాడు. ఆ మెట్టేంటి అని అడిగితే, తల్లిగా తన బాధ్యతను నిర్వహించగలిగేటువంటిదిగా, అన్నా ఎలాగైతే తన బాధ్యతను చక్కగా నిర్వర్తించిందో ఆ రీతిగా కొనసాగించగలిగేదిగా ఉండాలి. గమనించండి, పురుషుడు పోషణకర్త అయితే తల్లి బాధ్యత చాలా శ్రేష్టమైనది. చెప్పుకుంటా పోతా ఉంటాం, కానీ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో తన కుటుంబం అంతటిని కూడా పరిశీలించగలిగినటువంటి జ్ఞానయుక్త ఆలోచనలను దేవుడు శ్రీకిచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డ విషయంలో ఇద్దరు కూడా వేరు కాదు, ఎవరు జరిగించవలసినటువంటి క్రమాన్ని వారు ఖచ్చితంగా జరిగించగలిగేటువంటి వారిగా ఉండాలి. మందిరాన్ని విడవక, ఆయన మాటలను వింటూ ఆయనకు లోబడి జీవించగలిగినప్పుడు బిడ్డను ఎలా పెంచాలో తగిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఎలా అని అడిగితే, ఆయన నామాన్ని స్తుతించే విషయంలో, ఆయన పరిశుద్ధమైన నామాన్ని మహిమపరిచేటువంటి విషయంలో, ఆయన మాట వినేటువంటి విషయంలో, మరి ముఖ్యంగా ఆయన నామందు ప్రార్థించే విషయంలో అట్టి కృపలో కుమారుడు ఎదగాలని ప్రేమతో తెలియచేస్తా ఈ నా మాటను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తరలించు పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వేల కొద్దిగా వందనాలు స్తోత్రాలు నాయన. మీ అత్యున్నతమైన భారమైన కృప మా తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠ సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీ అపారమైన కృప ఇదిగో నాయన, హర్షాన్ని బట్టి, అరుణాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇరు కుటుంబాల తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మీ కృపలో బిడ్డలను బలపరిచారు, యవ్వన కాలంలో ప్రేమించారు, వారికి ఇచ్చినటువంటి కుమారునికి సంవత్సరమైన దయా కిరీటాన్ని ధరింపచేశారు. బాలుడు వయస్సులు, బుద్ధిలో, జ్ఞానంలో, దేవుని దయలో, మనుష్యుల దయలో ఎదగటానికి మీ కృపను అనుగ్రహించండి. మీ వెండైన దీవెన ఆశీర్వాదాలతో బిడ్డను బలపరచండి నాయన. మీ కృపాసన్నిధిని తోడుగా ఉంచండి. మీ యొక్క మెండైనటువంటి కాపుదల నీ కుమారునికి నిత్యము తోడుగా ఉంచండి మా ప్రభు. ప్రతి ఆటంకాలను, అభ్యంతరాలను లయపరచండి. నాడు శిలోహులో ఎలాగైతే సమూయలు ఎదిగాడో మా ప్రభు, మీ కాపుదలలో బిడ్డ ఎదగటానికి మీ కాపుదలను దయచేయండి. మీ సన్నిధిని ఎదుగో తండ్రి, ఎలా పెంచాలో నాడు పౌలంటున్నాడు, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తండ్రులారా, మీ పిల్లలకి కోపము రేపక పెంచండి అని మాట్లాడుతున్నాడు. అవును తండ్రి, కోపము రేపక మీ బోధలు, మీ శిక్షణలో అభ్యాసనం చేయగలిగే బిడ్డలుగా ఉంచుతారు. చేతల ఉంచిన బిడ్డలను ఎదుగునైనా ఇంటి కార్యాన్ని నడిపిస్తున్నటువంటి సహోదరులను దీవించి ఆశీర్వదిస్తారు. మేమెంతైన దీవెన ఆశీర్వాదాలతో జరిగించినటువంటి కార్యం అంతటిలో మీరు తోడుగా ఉంటారు. నజరేయ యేసుక్రీస్తు అనే నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
వందనాలు వేసుకున్నాం దేవగిరిల తండ్రి ప్రభు పరిశుద్ధుల దయమైన కృపా సత్య సంపన్నుడ మాతృరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామ పేరిట స్తుతించి కొని ఆయనకి అనుపరిచి కీర్తిస్తూ మేము పంచుకుంటున్నాం. ఆ ప్రభువ హర్ష అరుణ వీరిరువురిని ప్రేమించి వారికి బెనియల్ అరుష్ అనేటటువంటి బాబుని దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. జ్యేష్ఠ కుమారుడు మొదటి కుమారుడు తొలి చెవులు కుమారుడు ప్రభా ఆనాడు అన్న ఏ విధంగా అయితే తను మొక్కుకొని నీ దగ్గర నుంచి వరమును పొందిన అతడే సమూహం. ఆ సమూహాలని నీకు నీ సేవకు ప్రతిష్ఠిస్తాను అని మాట ఇచ్చినది అందుకే తనకు మగబిడ్డనిచ్చినావు ప్రభా. ఈ రోజులలో మగబిడ్డ కానీ వారు ఎవరికైనా ఉన్నట్లయితే వారు దేవుని యొక్క సేవకులను ప్రతిష్ఠించడము బహువారు. మరి బెనియల్ అరుష్ యొక్క జీవితం ఎలాగ ఉన్నదో ఏంటో మీరు ఎరిగినటువంటి దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈయన మా ఈ బిడ్డని మీరు దీవించండి. సంవత్సర కాలం అంతా కాపాడుతూ వచ్చారు. కీర్తన 65:11 ప్రకారంగా సంవత్సరము దయా కిరీటం ధరింప చేసి ఉన్నారు. నీ దాడలు సారము వెదతలుచున్నవి ప్రభు. ఆ పరిశుద్ధమైన తండ్రి అలాగన ఈ బిడ్డని మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. నూతన సంవత్సరంలో ప్రవేశం చేశారు. ఈ నూతన సంవత్సరంలో బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆ బిడ్డను చిన్ననాటి నుండి చిన్న వయసులో నుండి జంటి పిల్లవాడిగా ఉన్నప్పుడే తల్లిదండ్రులైనటువంటి వారు ఆత్మీయమైనటువంటి పద్ధతులలో దేవుని యొక్క మార్గంలో పిలిచిన కొరకు సహాయం చేయండి. మా తండ్రి ఈ విధముగా మీ దాసం చేత మొదట చెప్పినటువంటి వాక్యం ప్రకారంగా ఈ పిల్లవాడు దేవుని యొక్క మందిరంలో సమయమైతే సేవ చేసినాడు దేవునికి అక్కడనే చిన్న వయసులోనే మొక్కినాడు దేవుని యొక్క పరిచయం చేసినాడు దేవుని యొక్క దయంతో మనుషుల యొక్క దయంతో ఎదుగుతూ వర్ధిల్తూ వచ్చినాడు. ఆలాగిన సమయాలను ఏ విధంగా దీవించినారు ఇలాగిన బెనియల్ అరుష్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. రెండవ వర్తమానంలో మీ దాసుని అభిషేకించి సాయంత్రం 22:6 ప్రకారముగా బాలుడు నడవలసిన ద్రోహము వారికి నేర్పము. వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు పెద్దవాడు అంటే వృద్ధుడైనప్పటికీ కూడా అని ప్రభా. మరి ఆ పిల్లవానికి ఆత్మీయంగా మొదట నిన్ను స్తుతించుట నేర్పాలి, రెండవది నీ వాక్యమును చదువుట నేర్పాలి, మూడవది ప్రార్థించుట నేర్పాలి. తల్లిదండ్రులకు ఉంటేనే అది పిల్లలకు వస్తుంది. తల్లిదండ్రులకు ఉండాలి, పిల్లలకు రావాలి. ఒక్కళ్ళకు ఉంటే సరిపోదు, ఇద్దరికీ ఉండాలి. హర్షాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. హర్ష జీవితంలో ఆత్మీయమైనటువంటి స్థాయిని స్థానాన్ని తను పొందగలుగుటకు సహాయమని చేయండి. అదేవిధంగా తనకు ఒక ఉద్యోగమును కూడా దయచేయండి. అరుణ కూడా ఉద్యోగం చేసినది ప్రభాని కృపణ వార్త ఉంచమని ప్రార్థన చేస్తున్నా. దయగలిగిన తండ్రి ఈ విధముగా అజయమిత్ర గారు దీనా వారికి అనుగ్రహించినటువంటి జ్యేష్ఠ కుమారు అలాగుననే మరి అరుణ వాళ్ళ తల్లిదండ్రులు వారికి అనుగ్రహించినటువంటి పాప ఈ విధంగా నీ కృపా కటాక్షాన్ని ఆ కుటుంబాలలో కూడా ఉంచి నడిపించండి. మా ప్రభు చిన్న వయసులోనే పాస్టర్ గారు అనగా మందిరంలో ఆత్మీయంగా ఎదుగుటకు అరుణని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు. ప్రభు పరిశుద్ధమైన తండ్రి తన అన్నగారిని బట్టి మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు. అదేవిధంగా నా తండ్రి జ్యేష్ఠ కుమారుడైనటువంటి హర్ష యొక్క తమ్ముడు అశోకును కూడా జ్ఞాపకం చేసుకుని అశోక్ సౌమ్య అనే యొక్క భార్య అనే వారి అమ్మాయికులు ప్రార్థన చేస్తున్నా. ఆ కుటుంబాన్ని కూడా దీవించమని విజ్ఞప్తి చేస్తున్నా. పాపకు మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేయమని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విధంగా మా తండ్రి ఈ హిబ్రోను సంఘంలో
మీరు మీరు సభ్యులుగా ఏర్పాటు చేసుకున్నందుకై స్తుతిస్తూ బిడ్డను మీరు దీవించండి. ఆత్మీయమైనటువంటి పునాదిని వారికి నేర్పండి. మూడేళ్ళు నిండిన తర్వాత ఈ కాలంలో పిల్లవాళ్లను ఆడపిల్ల కానీ మగ పిల్లవాడే కానీ ఎవరైనా సరే పాఠశాలలో చేరుస్తున్నా. అలాగున విద్యాభ్యాస విషయంలో కూడా ఆ తండ్రి తనకు మంచి పునాది గట్టి స్థాయిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. సంఘంలో వచ్చినటువంటి వారందరినీ దీవించండి నాయన. ప్రభా ప్రతి ఒక్కొక్కరిని మీ హస్తానికి అప్పగించుకుంటున్నా. వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములు. మా పిల్లలు పాస్టర్ గారు కూడా మరి వచ్చారు చక్కగా దైవవాక్యమును వినిపించడానికి చూపిన కుటుంబానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శ్రీకాంత్ విశ్వనాథ్ గారిని దీవించండి, తన యొక్క కుటుంబాన్ని దీవించండి, తన యొక్క సంఘమును ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించినందుకు సహాయించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ స్తుతి ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన వారందరికీ, మరి హర్ష, అరుణ, వాళ్ళ బాబు ఎనియల్, అరుషుకి కూడా సదాకాలం తోడై ఉండి కాపాడి నడిపించిన గాక. ఆమేన్. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తి గణించుము, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తి గణించుము, దేవునికి స్తోత్రము గానము అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, ఈ బాబుకి ఫస్ట్ బర్త్డే సందర్భంగా బెనియల్ అరోష్ సందర్భంగా వారు ప్రేమించి లవ్ ఫ్రెండ్స్ ప్రేమావిధులు తయారు చేసి ఉంచారు. దయచేసి అందరు కూడా భోజనం చేయాల్సిందిగా వారు హృదయపూర్వకంగా కోరుచున్నారు. కాబట్టి భోజనం చేయండి. కేక్ కట్ కట్ చేసిన కార్యక్రమం ఉంది. దయచేసి మన మాత్రము ఆ పక్కనగా అక్కడ ఒక అరేంజ్మెంట్ చేశారు. ఆ కేక్ కట్ చేసిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. భోజనం చేయండి. ఎలాంటి కేక్ కట్ చేసి Thank you.
ఊరికి వచ్చాం ఆనందమందిరము మన పేరు సునివా